ప్రభుత్వ ఆస్తులను కాపాడాలంటూ అనంతపురం జిల్లాలో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరించినందుకు పూనుకుందని పలువురు నేతలు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగరాజు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. ప్రజలు నిర్మించుకున్నటువంటి వ్యవస్థను కూల్చడానికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బతుకమ్మ ప్రకారం ప్రణాళిక ప్రకారం ఈరోజు దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి పరిస్థితి ప్రయత్నం చేస్తోంది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సమస్యలన్నీ కూడా కార్పొరేట్ వ్యక్తులకు అప్పచెప్పడానికి నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. ఈరోజు రైల్వేని కూడా 150 రైల్వే లైన్లను ఈరోజు రిలయన్స్ లాంటి పెద్ద పెద్ద సమస్యలకు అప్పచెప్పేటువంటి ప్రయత్నాన్ని సిపిఎం పార్టీ అట్లాగే సిఐటి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రజలు నిర్మించుకున్నటువంటి వ్యవస్థ రైల్వే పట్టాలని ఈరోజు చూస్తూ కార్పొరేట్కి ఇవ్వడానికి మేము చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. ఈరోజు రైల్వే లైన్లు ప్రజలు నిర్మించుకున్నారు, సిగ్నల్ రైల్వే ప్రజలు నిర్మించుకున్నారు, పట్టాలు ప్రజలు నిర్మించుకున్నారు. ఇవన్నీ కూడా ఈరోజు ప్రైవేట్ రైలు నడుపుతామంటే చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. ఈరోజు ప్రైవేటీకరణ విధానాలు వేగవంతం అవుతున్నాయి. దేశంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా నేపథ్యంలో ప్రజలు ఉపాధి కోల్పోతుంటే ఉపాధిలో కల్పించాల్సిన భరోసా కల్పించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రజల మీద ఆశలు నీళ్లు జలించేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కరోనా కట్టడి చేసే కాలంలోనే మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సమస్యలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళు అప్పజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఆలోచుకున్నాం. ఇప్పటికే నిరుద్యోగ సమస్య దాదాపు 12% పెరిగిపోయింది దేశంలో. ఇదే ఈ రకంగా ప్రభుత్వ రంగ సమస్యలను ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్తే మాత్రం నిరుద్యోగ సమస్య మరింత తీవ్రంగా పారిపోతుంది, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రపంచంలోనే ఎక్కడ ఏ దేశంలో లేనటువంటి రైల్వే విధానాన్ని భారతదేశంలో ఉంది. దాదాపు వేల లక్షల మంది ఉద్యోగాలు ఉండేటువంటి ఈ వ్యవస్థని నాశనం చేయడానికి ఈరోజు నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా సిఐటిగా ఈరోజు కోరుతున్నాం. అందుకనే ఈరోజు కార్మిక వర్గం దేశవ్యాప్తంగా ఈరోజు రైల్వే ప్రైవేటీకరణ వ్యతిరేకంగా సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత పోరాటాన్ని ఉధృతం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ప్రజలకు